ఎన్టీఆర్ స్టేడియంలో రెండో రోజు జాతీయ సంస్కృతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్వి రవి, నటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేశారు పండితులు. దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులు ఈ కార్యక్రమంలో తమ ప్రదర్శనలు ఇచ్చారు. उसको देखने भी आए, कलाकारों का हौसला अफजाई करने भी आए, हमारे गवर्नर साहब भी तमिलनाडु के आए हैं, मंत्री जी भी हमारे साथ हैं. बहुत अच्छा प्रोग्राम, बहुत बढ़िया है, बहुत बढ़िया है. ये हमारे जो राष्ट्र जो है ना, विशाल राष्ट्र, इसकी विशाल महान संस्कृति को हम देख रहे हैं यहाँ पर. और देश बहुत आगे बढ़ रहा है. इस देश में मोदी जी के नेतृत्व में जो देश बढ़ रहा है, उसमें हमारा संस्कृति का बहुत बड़ा रोल है. देश भर से यहाँ पर आए, इतना विशाल देश, देश के कोने कोने से यहाँ पर कलाकार आए. प्रधानमंत्री गारु ఈ యొక్క అన్ని రాష్ట్రాల కళను అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు, అన్ని రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయాలని ఈ రకమైనటువంటి ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా దేశంలో ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించడం, అన్ని ప్రాంతాల కళాకారులు రావడం, ఇది నరేంద్ర మోడీ గారి ఆదేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి కార్యక్రమం రాజమహేంద్రవరం, సంగీతానికి సాహిత్యానికి పేరు పొందినటువంటి రాజమహేంద్రవరంలో పెట్టాము. రెండో కార్యక్రమం అంటే 26-27 ఎక్కడ పెట్టాము, 29-30 వరంగల్లో మన కాకతీయ సామ్రాజ్యం ఓరుగల్లు నగరమైనటువంటి అక్కడ పెట్టాము. మా ప్రాంతంలో హైదరాబాద్ కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఒక 600 మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, 600 మంది మన యొక్క ఉభయ రాష్ట్రాల్లో, రాజమండ్రి కూడా మన వరంగల్ కూడా లెక్క పెడితే ఆల్మోస్ట్ 1000 మంది అవుతారు మన తెలంగాణ కళాకారులు ప్రోత్సహించాం. ఆ రకంగా స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను, దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను టోటల్గా ట్రైబల్ ఫోక్ ఆర్ట్స్కి అంకితం చేస్తా ఉన్నాం. గిరిజన జానపద నృత్యాలకు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా డెడికేట్ చేస్తూ ఉన్నాం. ట్రైబల్స్ కోసం డెడికేట్ చేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే సాంస్కృతిక రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం అనేటటువంటి 3 రోజుల కార్యక్రమం నిన్నటి నుంచి మొదలైంది. కనీవిని ఎరగని రీతిలో దేశంలో మొత్తంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా, 1000 మంది కళాకారులు ఇక్కడ మన భాగ్యనగరం లోపల ఎన్టీఆర్ స్టేడియం లోపల వాళ్ళ కళా నైపుణ్యాన్ని, కళా ప్రదర్శనని ఈనాడు ప్రదర్శిస్తున్నారు. నిన్నటి నుంచి మనకు సంస్కృతి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో మన భారతదేశము ఐక్యత, అఖండత, ఏకత అనేటటువంటి ఏదైతుందో అది అందరూ కూడా వీక్షించాలి, అందరికీ తెలియాలనే ఆలోచనతోని